హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాయింటిహరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్రో చూశారు కదండి, కొంచెం వెరైటీగా ఉండే వెడ్ గ్రైండర్ తీసుకున్నాను అనమాట. కొత్త ఇంటి కోసం, అత్త కోసం తీసుకున్నాను. ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి ఉందండి వెడ్ గ్రైండరు, నార్మల్ది. ఇదైతే కొంచెం వెరైటీగా అనిపించింది, మనందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా. మెయిన్గా అత్తకు కూడా యూస్ఫుల్ అవుతుంది, ఎక్కువ శ్రమ పడకుండా వంటింటి పనులన్నీ చకచకా చేసుకోవడానికి. ఇది కూడా కొత్త ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నేనైతే ఆన్లైన్లో చూశానండి, నాకు నచ్చింది కనుకనే వెంటనే తీసుకున్నాను. ఇంకా సిలికాన్ బ్రష్ వచ్చింది, ప్యాకింగ్ కూడా నీట్గా వచ్చిందండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇదేమో మూత అండి, లిడ్ కూడా నార్మల్ వెడ్ గ్రైండర్స్ ఎలా వస్తే అలాగే వచ్చింది, కానీ సైడ్ వెంట కొంచెం కప్ టైప్లో వచ్చింది. మనం వాటర్ అంత పోసేటప్పుడు మూత తాపతాపకు తీయకుండా ఈ మూతకు, ఇదిగోండి ఇలా కప్పు వచ్చింది కదా, అందులో వాటర్ వేసామనుకోండి డ్రమ్లోకి వెళ్ళిపోతుందంట. ఇదిగోండి ఇవేమో 5 ఇయర్స్ వ్యారంటీతో వచ్చిందండి కార్డు, అలాగే నేను కొన్న పర్చేజ్ చేసిన బిల్లు. ఇదిగోండి వరల్డ్ ఫస్ట్ బ్యాటర్ డిస్పాచ్, వెడ్ గ్రైండర్లలో ఫస్ట్ అంటండి. అత్త కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను. ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, అన్నీ మాన్యువల్ అన్నీ ఉన్నాయన్నమాట. 5 ఇయర్స్ వ్యారంటీతో వస్తుందండి. ఇదిగోండి నా పేరు. మీరు కూడా ఎవరన్నా కానీ వెడ్ గ్రైండర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది, లోపల ఇదిగోండి ప్రోడక్ట్స్ వచ్చేసి ఇలా నాబ్ వచ్చి ఉంటుంది. ఇదేమో స్క్రూ, తర్వాత ఇదేమో 3 రాళ్ళు వచ్చి ఉంటాయండి. సపరేట్గా దీనికి మనం గోధుమ పిండి తడిపేదానికి కానీ లేకుంటే కనుక కొబ్బరి తీసేదానికి కానీ అలా వచ్చింటాయి కదా, అవైతే ఏం రాలేదు, 3 రాళ్ళు వచ్చాయండి స్టోన్స్ అనమాట. ఇదేమో డ్రమ్ అండి, 2 లీటర్స్ డ్రమ్ అనమాట. హెవీ వెయిట్గానే ఉంది, థిక్నెస్ బాగుంది, ఇలా ఉందన్నమాట. ఇంకా డ్రమ్ కూడా రాయొచ్చి ఉంటుంది కింద. ఇదంతా చూడండి డస్ట్గా ఉంది స్టోన్ కనుక. ఇదేమో మెయిన్ పార్ట్ అండి, మన మిక్సీలు ఎలా వస్తాయో అలాగే ఉందన్నమాట, ఎక్కువ మనకు స్పేస్ కూడా తీసుకోదు. చాలా వెయిట్గా ఉందండి, నాకు కొంచెం తీయడానికే కష్టపడ్డాను. స్మార్ట్ ఫింగర్స్ కంఫర్ట్ ప్లస్ అన్నమాట. ఇది డ్రమ్ము, ఇదిగోండి ఇలా. ఇవేమో 3 రాళ్ళు ఇలా పెట్టేసేసి స్క్రూ అనేది ఇలా పెట్టేయాలన్నమాట. ఇక్కడేమో నాబు. టోటల్గా వెడ్ గ్రైండర్ అయితే ఇలా ఉంటుందండి, స్మార్ట్ ఫింగర్స్ అంట. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే కిచెన్ రూమ్లోకి తీసుకొని వచ్చాను, ఇంకా నేను నీట్గా క్లీన్ చేయలేదండి. చూడండి రాళ్ళు, అలాగే అడుగునంతా వైట్గా డర్టీగా డస్ట్గా ఉంది కదా. ఇవి నట్స్, అలాగే నాబ్ కూడా పక్క తీశాను. చూడండి ఇదంతా ఓన్లీ మనం వాటర్తో క్లీన్ చేస్తే పోదండి, అక్కడక్కడ రాళ్ళ లెక్క అలా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా మనం దోశ బ్యాటర్ అందుకు ఏం వేయకూడదండి. ఇది చూడండి రాయి కనుక తెల్లగా ఎంత మనం వాటర్తో క్లీన్ చేసినా అలాగే వస్తుంది, బ్యాటర్ అంతా బ్లాక్ కలర్లోకి అయిపోతుంది అన్నమాట, దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ. ఇదంతా ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలంటండి, సపరేట్గా ఒక గ్లాస్ మైన అంటే ఒక చిన్న కప్పు మైన కానీ బియ్యం నానబెట్టేసేయండి. ఇదిగోండి ఇలా బియ్యం నానబెట్టేసి ఫస్ట్ అవి గ్రైండర్కి వేశాక గ్రైండర్ నీట్గా క్లీన్ చేసుకున్నాకనే మనం దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ వేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. లేకుంటే మనం డైరెక్ట్గా దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ వేస్తే కనుక అక్కడక్కడ రాళ్ళ లెక్క వస్తుంది, రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది, తర్వాత పిండి కూడా బ్లాక్ కలర్లోకి మారుతుంది. మనం రోళ్ళు కానీ లేకుంటే వెట్ గ్రైండర్ కానీ ఫస్ట్ యూజ్ చేసి అలా చేసుకోవాలి. ఇంకా బ్యాటర్ వేసేసాను, తర్వాత గ్రైండర్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టానండి. ఇదిగోండి ఇందాక మీకు చూపించిన బియ్యంని ఇలా కొంచెం కలర్ కూడా చూడండి బ్లాక్ కలర్ లేకుంది కదా, ఇది మనం యూజ్ చేయకూడదన్నమాట, పడబోయాలి. కొన్ని నీళ్ళు ఎక్కువ కలిపేసి మొక్కలకు వేయచ్చు అనమాట. ఇవి కొన్ని నీళ్ళు కలిపి మళ్ళీ మొక్కలకు వేస్తాను. ఇదిగోండి కాసేపు ఇలా ఆరబెట్టేశాను, ఇప్పుడైతే నేను నానబెట్టుకున్నానండి. ఇదిగోండి ఇడ్లీకి నానబెట్టాను, అలాగే దోశకు కూడా నానబెట్టేశాను పప్పు. ఇదేమో ఇడ్లీకి మినప్పప్పు, ఇవేమో దోశకండి. బొరుగులు కూడా నానబెట్టేశాను. ఒకటేసారి మనం ఎప్పుడైనా కానీ ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ రెండు ఒకటేసారి వేసుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది, మన పని కూడా సులువు అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ వేసుకుంటాను గ్రైండర్లో. ఇదేమో నాబు, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదేమో స్క్రూ అన్నమాట, ఇవేమో 3 రాళ్ళు, అదేమో డ్రమ్ము, ఇది మెయిన్ పార్ట్. ఇదిగోండి మెయిన్ పార్ట్కి వచ్చేసి ఇలా స్టీల్ రాడ్ వచ్చి ఉంటుంది, స్మార్ట్ ఫింగర్స్ కంఫర్ట్ ప్లస్ అండి, ఆన్ ఆఫ్ బటన్ వచ్చి ఉంటుంది.
తర్వాత కింద చిన్నపాటి స్టాండ్స్ లెక్క వస్తాయన్నమాట, జరగకుండా ఉంటుందండి, స్టిక్ అయిపోతుంది అన్నమాట. కౌంటర్కి ఈ స్టీల్ రాడ్కి ఇదిగోండి ఈ డ్రమ్ము ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ కింద నాబ్కి వచ్చి ఉంటుందండి ఆన్ ఆఫ్ క్లోజ్ లెక్క, అది స్మార్ట్ ఫింగర్స్ ఉంది కదా, సేమ్ ఇలాగే పెట్టేయాలన్నమాట. సేమ్ మన మనిషిలకు ట్యాప్ ఎలా వస్తుందో అలాగనేనండి. తర్వాత మూడు రాళ్ళు వచ్చింటాయి చూడండి, ఒకసారి ఇలా రన్ అవుతున్నాయా లేదా అని చూసుకునేసి సపరేట్గా పిండి కలిసిపోయేదానికి అక్కడ వచ్చి ఉంటుంది కదండి వైట్గా, దీనికే వచ్చిందనమాట. దీన్ని ఇలా సెట్ చేయాలన్నమాట. తర్వాత ఇదిగోండి ఇలా సెట్ చేశాక ఇలా స్క్రూ లెక్క వచ్చి ఉంటుంది కదండి, ఆల్రెడీ ఇలాంటి స్క్రూ నాబ్ వచ్చి ఉంటుంది కదా, దీన్ని ఫిట్ చేయాలన్నమాట టైట్గా. ఇదిగోండి ఇలా టైట్ చేసేయాలి, కదలకుండా ఉంటుందండి, టైట్గానే మనము తిప్పాలి. ఇదేమో సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా ట్యాప్ లెక్క వచ్చి ఉంటుంది కదా, దీనికి ఇందాక మీకు చూపించాను కదండి నాబు, ఇదిగోండి ఇలా టూ నాబ్స్ వచ్చాయండి. ఇదిగోండి ఇలా మీరు చూస్తున్నారు కదా నాబ్కు బ్లాక్ డ్రాప్ వచ్చింది కదా, ఇదిగోండి ఇలా ఒక చుక్క లెక్క వచ్చి ఉంటుంది కదా బ్లాక్ది, దానికేమో వైట్ లెక్క వచ్చి ఉంటుంది కదా, దానికి సెట్ చేసేసి ఇలా సైడ్ వెంట టర్న్ చేయాలన్నమాట. ఇది క్లోజ్, ఇదిగోండి ఇలా అన్నమాట టూ నాబ్స్ వస్తాయి. అది ఎందుకు యూస్ఫుల్ అవుతుందో మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది చూడండి ఇదేమో ఒక నాబు, ఇదేమో సెకండ్ నాబ్ అన్నమాట. బ్లాక్ కలర్ది ఎప్పుడు యూజ్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇలా టైట్గా మనం ఫిట్ చేసుకోవాలి, లేకుంటే పిండి అనేది బయటకు వస్తుంది. ఇదిగోండి డ్రాప్ లెక్క వచ్చినది కరెక్ట్గా పెట్టేసి సైడ్ వెండ మనం ఇలా తిప్పేసామనుకోండి లాక్ అయిపోతుంది. వైర్ కూడా 1 మీటర్ పైనే వచ్చిందండి, పెద్దగానే వచ్చింది వైరు. ఇదిగోండి అన్నట్టు ప్రైస్ చెప్పలేదు కదండి, 6,990 పడిందండి, 6,990 రూపాయలు పడింది వితౌట్ షిప్పింగ్ ఛార్జ్ అనమాట. షిప్పింగ్ ఛార్జ్ అంటూ ఏం లేదండి, ఆంధ్ర తెలంగాణ ఫ్రీ అంట. ఫస్ట్ ఏమో నేను ఇడ్లీ బ్యాటర్ వేసుకుంటాను, మినపప్పు వేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మనం గ్రైండర్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి, వెంటనే గ్రైండర్ వేయకూడదు అనమాట, రాళ్ళు తొందరగా అరిగిపోతాయి. అందుకని కొన్ని వాటర్ని యాడ్ చేసిన తర్వాతనే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తున్నాను చూడండి ఎంత ఎక్కువ సౌండ్ కూడా రావట్లేదండి. ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను, చాలా తొందరగా మెదిగిపోయాయండి. స్మార్ట్ ఫింగర్స్ అంటే ఎందుకో మీకు చూపిస్తాను చూడండి, ఫస్ట్లో ఆల్రెడీ చూసారు కదా మనం తోడకుండా సులువుగా పనులు అనమాట. ఇంకా మినపప్పు అంతా వేసానండి. ఇడ్లీకి మినపప్పు చాలా తొందరగా మెదిగిపోతాయి కదండి. ఇది వచ్చేసి సిలికాన్ బ్రష్ అండి, ఫ్లెక్సిబుల్ అనమాట. ఇలా సైడ్ వెంట మినపప్పు చిట్లినప్పుడు లేకుంటే దోశ బ్యాటర్ వేసినప్పుడు బియ్యం ఉంది చిట్లు ఉంటాయి కదా, అప్పుడు మిక్స్ చేసేదానికి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మూత పెడుతున్నాను. ఇది మెదిగే లోపల మీకు చిన్నపాటి టిప్స్ చెప్తాను చూడండి. ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావాలంటే ఒక కప్పుమైన మినపప్పు తీసుకున్నప్పుడు 3.5 కప్పుల నుంచి 4 కప్పులమైన ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ కొలత అనమాట. ఇడ్లీలు చాలా స్మూత్గా ఉంటాయి, సుత్తి మెత్తగా ఉంటాయండి, పర్ఫెక్ట్ కొలత అది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక కప్పు మినపప్పుకు 3.5 కప్పుల నుంచి 4 కప్పులమైన ఇడ్లీ రవ్వ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3.5 కప్పుమైన తీసుకున్నాను ఇడ్లీ రవ్వ. ఇడ్లీలు తెల్లగా మల్లెపూలు లెక్క రావాలి అంటే ఫస్ట్ మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ఇక నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి క్లీన్ చేస్తాను. చాలా వైట్ కలర్లో వస్తాయన్నమాట ఇడ్లీలు, మసక మసకగా ఉండవు. ఒక 2 స్పూన్లమైన సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకునేసి ఒక 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకున్నాం అనుకోండి ఇడ్లీ రవ్వ తెల్లగా వస్తుంది. తర్వాత మనం ఇడ్లీలు చేసినప్పుడు కూడా ఇడ్లీలు కూడా తెల్లగా ఉంటాయండి, పర్ఫెక్ట్ కొలత. అలాగే పిండి బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి ఇడ్లీలు తెల్లగా రావడానికి టిప్స్ అనమాట. కొన్ని ఎక్కువ నీళ్ళలోనే ఇడ్లీ రవ్వ అనేది మనం వాష్ చేసుకోవాలండి. కనీసం 2 నుంచి 3 సార్లైనా నీట్గా వాష్ చేసామనుకోండి రవ్వ అనేది తెల్లగా వస్తుంది. ఒక 5 మినిట్స్ పాటు అలా నానబెట్టిన తర్వాతనే నీట్గా వాష్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్గా మెదగడానికి వచ్చిందండి. ఇప్పుడు తగినన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేస్తాను. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్టే మనం ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకూడదండి, అది గ్రైండర్లో వేసేటప్పుడు. ఇదిగోండి మూతకి ఇలా కప్పు వచ్చి ఉంటుంది కదా, అందులోనే మనం నీళ్ళు యాడ్ చేసామనుకోండి డ్రమ్ములోకి వెళ్ళిపోతుంది, తాపతాపకు మూత తీయాల్సిన పని లేకుండా. ఇంకా మెదిగిపోయిందండి ఇదిగోండి. మనం ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం గ్రైండర్లో పెట్టకూడదండి. స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. మినపిండి బాగా మెదిగిపోయింది, లైట్ వెయిట్గా ఉంది అని తెలియడానికి ఇలాగే వడలు కూడా చేసుకోవచ్చండి, కానీ మీరు నీళ్ళు అనేది తక్కువ యాడ్ చేయండి. చూడండి ఒక బౌల్లో ఇలా నీళ్ళు తీసుకున్నాను, నీళ్ళల్లో బ్యాటర్ వేస్తే చూడండి ఎలా తేలుతుందో, ఇలాగనే ఉండాలన్నమాట పర్ఫెక్ట్.
ఇలా తేలుతూ ఉన్నది అనుకోండి మినప్పిండి, మనం తగినంత రవ్వ యాడ్ చేసామనుకోండి స్మూత్గా వస్తాయండి ఇడ్లీలు. ఇది చూడండి ఇలా తేలుతూనే ఉండాలన్నమాట, అడుగున చేరకూడదు. మినపవాడలు కూడా సేమ్ ఇలాగేనండి. ఏమంటే వాటర్ అనేది ఉండకూడదు అనమాట. మినపప్పు నానబెట్టేశాక ఒక స్ట్రైనర్లో వేసేసి నీళ్ళన్నీ పూర్తిగా ఒడిసిపోయాక ఇలా గ్రైండర్లో వేయండి. తర్వాత ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇలా పలచగా ఉండకూడదు అనమాట, కొంచెం గట్టిగా ఉండాలి మినప్పిండి. ఇంకా మెదిగిపోయింది కదండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఇందులోనే యాడ్ చేస్తానండి మినప్పిండిలో. మనము మిక్స్ చేసేదానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇదిగోండి మెదిగిపోయిన మినప్పిండిలోనే ఇడ్లీ రవ్వ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా గ్రైండర్ ఆఫ్ చేశాకనే మనం ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా చిన్నపాటి టిప్స్ అండి. నేను పాత గ్రైండర్లో కూడా ఇలాగే వేసేదాన్ని, అంతా రవ్వ అనేది అంతా యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి చిట్లకుండా ఉంటుందనేసి ఒక తిప్పు అలా ఆన్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ మెదగనీకూడదు అనమాట, ఓన్లీ పిండి అనేది మిక్స్ అయిపోవాలి. మినప్పిండి అలాగే వేసిన ఇడ్లీ రవ్వ రెండు మిక్స్ అయిపోయేటట్టు అంతే. ఒక్క నిమిషం పాటు అలాగే పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా తోడే పని లేకుండా చూడండి ఇక్కడ టూ నాబ్స్ వచ్చాయి కదా, ఇవి ఎలా యూస్ఫుల్ అవుతాయని చూపిస్తాను చూడండి. ఇప్పుడు చిన్న చిన్నగా నాబ్ అనేది తీయాలండి. బ్లాక్ నాబ్ కాదు, వైట్ నాబ్ వచ్చింది కదా పెద్ద సైజులో, దాన్ని చిన్నగా ఇదిగోండి ఇలా చుక్క మాదిరి వచ్చింది కదా బ్లాక్ది, దాన్ని స్ట్రైట్గా తిప్పేసి ఇదిగోండి అటు సైడ్ వైట్ది ఉంది కదా దాని దగ్గరకు వచ్చేంత వరకు చూడండి ఇలా కరెక్ట్ లెవెల్ పెట్టేసి వెంటనే తీసేయాలి. తర్వాత బౌల్ అనేది దగ్గర పెట్టేసేయండి. నేను ఇడ్లీ కనుక కొంచెం పలచగా చేశాను చూడండి. సింపుల్గా మనం చేత్తో తోడే పని లేకుండా రాళ్ళు తీయాలి, రాళ్ళకున్నదంతా పిండి తీసుకోవాలి. తర్వాత మనము డ్రమ్ము తీయాలి, డ్రమ్ములోంచి అంతా తీయాలి పిండి. అలా ఏం లేకుండా చూడండి నీట్గా బ్యాటర్ అంతా వచ్చేసింది. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అవుతుందండి. ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్ అయితే చేత్తో పనే లేకుండా ఈజీగా రెడీ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ నాబ్ సేమ్ అలాగే అండి. బ్లాక్ డాప్ ఎలా ఉందో దాని సైడ్ వెంట ఇలా క్లోజ్ చేసేయాలి, టైట్గా క్లోజ్ చేయాలన్నమాట. ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది చూడండి. ఫుల్ హ్యాపీ అండి, అత్త కూడా ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా పిండిని తయారు చేసుకుంటుంది. ఒకసారి టైట్గా ఒకసారి చెక్ చేసుకునేసి ఇప్పుడు దోశ పిండికి వేస్తున్నాను. దోశపిండి కూడా చాలా తొందరగా మెదిగిపోతుందండి. అన్నట్టు ప్రైస్ చెప్పానో లేదో 6,990 రూపాయలు పడిందండి. 9,000 అంటండి డిస్కౌంట్ పోను, నాకు ఆ ప్రైస్ వచ్చింది. మీరు ఎవరైనా తెప్పించుకోవాలనుకున్నప్పుడు నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ పైన ఇచ్చాను కదండి నెంబర్కు వాట్సాప్ నెంబర్ అనమాట, ఒకసారి కాంటాక్ట్ అయ్యి తెప్పించుకోండి. కోయంబత్తూరు నుంచి తెప్పించుకున్నానండి. నాకు తెలిసినంత వరకు ఇలాంటి వెట్ గ్రైండర్ నేనైతే ఎక్కడా చూడలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత కొన్ని బొరుగులు నానబెట్టేశాను, అవి కూడా యాడ్ చేశాను. 2 బ్యాచెస్గా వేస్తున్నానండి, లోడ్ ఎక్కువగా పడకూడదు అనమాట. తర్వాత తగినన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇక నేను 2 బ్యాచెస్ లెక్క వేసానండి, అంతా ఒకటే బ్యాచ్ వేయలేదనమాట, ఓవర్లోడ్ అవుతుందండి. మనం అదే హాఫ్ ఆఫ్ చేసి వేసామనుకోండి తొందరగా మెదిగిపోతుంది, కరెంటు కూడా తక్కువ కాలుతుందండి. ఇంకా దోశ బ్యాటర్కు పర్ఫెక్ట్ కొలత వచ్చేసి 1 కప్పుమైన మినపప్పు తీసుకోవాలి, అలాగే 5 కప్పులమైన బియ్యం తీసుకోవాలి, తర్వాత 1/2 కప్పుమైన మరమరాలు బొరుగులు తీసుకోవాలండి, తర్వాత 1 స్పూన్మైన మెంతులు, అలాగే 1/4 కప్పుమైన శనగపప్పు యాడ్ చేసి 6 గంటలు లేదా 4 గంటల నుంచి 6 గంటల వరకు నానబెట్టిన తర్వాతనే గ్రైండర్కి వేసుకోవాలి. ఇదేమో ఇడ్లీ బ్యాటర్ చూడండి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది చూడండి. గ్రైండర్లోనే మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీ హ్యాపీగా ఇలా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జెన్ పవర్ దగ్గర నుంచి తీసుకున్నానండి నేను, కోయంబత్తూరు వాళ్ళ దగ్గర నుంచి చూడండి. ఆల్మోస్ట్గా మెదగడానికి వచ్చింది. ఇలా సైడ్ వెంట చేతులు మాత్రం పెట్టొద్దండి, ఇలా గరిటెతోనే మిక్స్ చేసుకోవాలి. మూత పెడుతున్నాను, స్పేస్ ఎక్కువగా తీసుకోదండి, అయితే కొంచెం హైట్ ఎక్కువగా ఉంది అంతే తేడా. ఆల్మోస్ట్గా పిండి మెదిగిపోయింది, ఇంకా మూత పెట్టేశాను. స్టీల్ బాడీ చూడండి, డ్రమ్ కూడా ఎక్కడ హీట్ కాలేదన్నమాట. ఇంకా కింద వచ్చేసి ప్లాస్టిక్ బాడీ వచ్చింది కదా, కొంచెం హీట్ అయినట్టుగా ఉంది. నార్మల్గా ఏ మనము గ్రైండర్స్ తీసుకున్నా అవి కూడా కొంచెం హీట్ ఎక్కుతాయి కదా, అలాగనే ఉందండి. ఇదిగోండి నాకు చాలా బాగా నచ్చిందండి, మీ అందరు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రైస్ వచ్చేసి 6,990 రూపాయలు పడింది, డిస్కౌంట్ ఉందంటండి అందుకనేసి తీసుకున్నాను. కొత్త ఇంటికి యూస్ఫుల్ అవుతుంది కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కోవాలి కదా, అత్తకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి తీసుకున్నాను.
బాగా మెదిగిపోయిందండి. నాకైతే పిల్లలు ఆడుకున్నట్లుగా ఉందండి. తోడే పని లేకుండా ఇదిగోండి ట్యాప్ కదా తిప్పినట్టు మనం వాటర్ కోసము. ఇదిగోండి అలా తీసామనుకోండి పిండి అంతా బౌల్లో పడిపోతుంది. క్లీనింగ్ కూడా సూపర్ ఈజీ అండి. నాకైతే నవ్వొస్తుంది, టెక్నాలజీ ఎంత దూరం పోయిందా అనిపిస్తుంది. చూడండి మొత్తం అసలుకి డ్రమ్లో ఉన్న పిండి అంతా నీట్గా వచ్చేస్తుందండి, కొంచెం కూడా ఉండదండి పిండి. అసలు సైడ్ వెంట చూడండి పిండి ఉంది కదా, అది మాత్రమే ఉంటుంది. దాన్ని కూడా ఇదిగోండి ఇలా బ్రష్తో ఇలా అన్నాం అనుకోండి, డ్రమ్లో పడిపోతుంది, డ్రమ్లోంచి బౌల్లో పడుతుంది. అయితే నాబ్ను పర్ఫెక్ట్గా సెట్ చేయాలండి. అసలు కొంచెం కూడా పిండి అనేది ఉండదండి డ్రమ్లో, నీట్గా మొత్తం పిండి అనేది వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ నాబ్ సెట్ చేస్తున్నాను, ఇంకా నెక్స్ట్ బ్యాచ్ వేయాలి కదా అందుకని. చాలా తొందరగానే మెదిగిపోయాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. మా పాత అది వెట్ గ్రైండర్ ఎలా టైం తీసుకుందో అంతే టైం తీసుకుంది. ఇంకా బొరుగులు కూడా వేస్తున్నానండి. బొరుగులు కొన్ని తక్కువగానే యాడ్ చేసుకుని, నేనైతే కొన్ని ఎక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే నేను సెట్ దోశకు అలాగే పొంగనాల కోసం అనేసి నానబోసాను ఈసారి. అయితే సూపర్ టేస్టీగా ఉంటే పర్ఫెక్ట్ కొలతండి, నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా బాగా మెదిగిపోయింది. ఇంక ఇక్కడ నాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఈజీ అండి, చాలా ఈజీ. చూడండి అలా తీయంగానే బుడుగ్ 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 అని ఎలా వస్తుందో. నాకైతే ట్యాప్ తిప్పినట్టే ఉందండి. అయితే బౌల్ను దగ్గరగా పెట్టండి, మీరు ఫస్ట్ బౌల్లో పడేటప్పుడు పక్కనే ఉండండి. మనం నీళ్ళు యాడ్ చేసుకునే కన్సిస్టెన్సీని బట్టే సైడ్ వెంట పడకుండా ఉంటుందన్నమాట. గ్రైండర్ చూడండి తిరుగుతూ ఉంది, పిండి అనేది బయటకు వస్తూ ఉంది. నీట్గా మొత్తం క్లీన్ అయిపోయిందనమాట, లోపల పిండి అంటూ ఏం లేదు. తర్వాత నాబ్ పెట్టేశాను, లోపల చూడండి అంత అలా ఉంది కదా. ఇదంతా కూడా మనం వేస్ట్ చేయకూడదనమాట, తగినన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ మైన రాళ్ళు తిరుగుతున్నాయి కదండి, అవన్నీ నీట్గా అయిపోతాయి. తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఒకసారి ఇలా నీట్గా క్లీన్ చేస్తున్నానండి బ్రష్తో. ఈ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి, పిండి అంతా వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. ఈ రాళ్ళకు ఉండేదంతా కూడా బ్రష్తో అలా అనేసాను, వాటర్ బయటకు వస్తాయేం చిట్లుతాయనేసి మూత పెట్టాను. తర్వాత ఇందాక మీకు బ్లాక్ నాబ్ చూపించాను కదండి, ఆన్ చేసాక చిన్నగా అలా తీయాలన్నమాట. చూడండి ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒకటేసారి పెద్ద నాబ్ వైట్ ఉంది కదా అది తీయకూడదండి. ఇలా వాటర్ మనం బయటికి తీసుకోవాలన్నప్పుడు మాత్రము, లేదా డ్రమ్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆ బ్లాక్ నాబ్ చిన్న తీయాలి. లేకుంటే మనం పెద్ద నాబ్ తీసేసామనుకోండి మొత్తం చిట్లుతాయి అన్నమాట. ఈ బ్లాక్ నాబ్ అలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి లోపల మొత్తం అసలుకి రాళ్ళు అయితే నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇది మనము దోశ బ్యాటర్లోకి యూజ్ చేసుకోవచ్చండి, గట్టిగా వేసాం కదా పిండి, ఇప్పుడు ఎంత కావాలంటే అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ట్యాప్ సిస్టమ్ దగ్గర కనుక ప్లగ్ పాయింట్ ఉంటే కనుక ఈజీగా చూడండి ఇలా నీళ్లు పోసేసి ఇంకా ఇలా మనము ఆన్ చేసామనుకోండి రాళ్ళన్నీ నీట్ అయిపోతాయి, మనం క్లీన్ చేసుకోవడానికి కూడా సులువు అవుతుందన్నమాట. ఆల్మోస్ట్గా క్లీన్ అయిపోయాయి చూడండి, ఇంకా నీట్గా క్లీన్ చేసేసాను. స్మార్ట్ ఫింగర్స్ కంఫర్ట్ ప్లస్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా గ్రైండర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియోలో షేర్ చేశాను, కానీ ఇది ఎలాంటి కొలాబరేషన్ కాదండి. అన్ని నీట్గా వాష్ చేసి పెట్టేశాను. చూడండి దోశ బ్యాటర్ ఎంత గట్టిగా ఉందో. ఇందాక కొన్ని వాటర్ యాడ్ చేసేసి గ్రైండర్ క్లీన్ చేశాను కదండి, ఇదిగోండి ఇది కూడా దోశ బ్యాటరీ కదా, అందుకనేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందులో కూడా పిండి ఉంటుంది కదా, వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎన్ని యూస్ఫుల్. మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు నేను నెంబర్ ఇచ్చాను కదండి, వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, లేదా లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పర్ఫెక్ట్గా మెదిగిపోయిందండి దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది. అత్త కూడా శ్రమ పడకుండా ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు ప్రిపేర్ చేసుకుంటానేసి తీసుకున్నాను. నార్మల్ గ్రైండర్స్ కష్టంగా ఉంటుంది కదా, అవి తీయాలన్నా కష్టమవుతుంది. ఫస్ట్ రాళ్ళు తీయాలి, తర్వాత డ్రమ్ము తీయాలి. ఇది చూడండి మనం చేతులతో తోడకుండా ట్యాప్ సిస్టమ్ లెక్క వచ్చింది. ఇడ్లీ బ్యాటర్ కూడా పర్ఫెక్ట్గా. గ్రైండర్ ఉంటే ఇలా ట్రై చేయండి, సపరేట్గా
మనము మినప్పిండి తీసేసి ఇడ్లీ రవ్వ మిక్స్ చేయకుండా మినప్పిండిలోనే ఇలా ఇడ్లీ రవ్వ యాడ్ చేసామనుకోండి, బాగా మెదిగి అదే కలిసిపోతుంది. ఒకటేసారి ఇలా తీసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇడ్లీ బ్యాటర్ని ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి, తెల్లగా ఉంటాయండి. ఇంకా గ్రైండర్ అయితే చూపించాను కదా, నాకు చాలా బాగా నచ్చింది. జెన్ పవర్ నుంచి తీసుకున్నాను, 5 ఇయర్స్ వ్యారంటీతో వస్తుందండి. 6,990 రూపాయలు పడింది నాకు. నార్మల్గా అయితే 9,000 అంటండి, 2,000 డిస్కౌంట్ వచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. అత్త కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా, గ్రైండర్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకనేసి అత్త పని సులువు చేయడానికి తీసుకున్న వెట్ గ్రైండర్. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియోలో షేర్ చేశానండి. చూసారు కదండి, స్మార్ట్ ఫింగర్స్ కంఫర్ట్ ప్లస్ అనమాట. మనం చేతులతో తోడుకోకుండా ఈజీగా, అదే ట్యాప్ లెక్క ఉంటుంది కనుక పని కూడా ఎక్కువ అనిపిదండి. శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. మనం బరువులు ఎత్తాలి, రాళ్ళు తీయాలి, తోడుకోవాలి, మళ్ళీ అదంతా క్లీన్ చేయాలి, కొంచెం కష్టంగా ఉంటుంది కదా. మీ అందరూ అనుకోవచ్చు అక్క మీకు ఆల్రెడీ ఉంది కదా అనేసి. మళ్ళీసారి చెప్తున్నాను, కొత్త ఇంటి కోసం తీసుకున్న కొత్త ప్రోడక్ట్ అండి. గ్రైండర్ అందరి ఇళ్ళలో ఉండాలి కదా, పైగా వెరైటీగా అనిపించింది అనమాట. ఎలా ఉంటుందో అని తెప్పించాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికైనా గ్రైండర్ తీసుకోవాలి అని నాలా కొంచెం కష్టపడుతుంటారు కదా, తోడుకునేదానికి అంత కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకు, ఏదైనా కొత్త గ్రైండర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనేసి షేర్ చేశాను. అంతేగాని ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో అయితే కాదు, సొంత డబ్బులతో నేను కొనుక్కున్న ప్రోడక్ట్ అనమాట. ప్రైస్ వచ్చేసి 6,990 రూపాయలు పడిందండి. 9,000 అంట, డిస్కౌంట్ పోను అంత రేట్ పడింది. ఫ్రీ షిప్పింగ్ అంటండి, ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అంట. మీరు ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళ నెంబర్ ఇచ్చాను కదా స్క్రీన్ పైన, అక్కడక్కడ ఒకసారి చెక్ చేసేసి వాట్సాప్లో కాంటాక్ట్ కండి. అలాగే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ వస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, కంఫర్ట్గా ఉందండి. కంఫర్ట్ ప్లస్ కంఫర్ట్గా ఉంది, మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి నేను ఏ ప్రోడక్ట్స్ కొనుక్కున్నా ఆ ప్రోడక్ట్స్, అలాగే మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి టిప్స్తో, మంచి మంచి పూజా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి. ఇది ఎలా పొంగాయి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. నెక్స్ట్ ఇడ్లీ చేస్తాను, మునగ దోసుకొస్తుంది అందుకని నెక్స్ట్ ఇడ్లీ చేస్తాను, లేకుంటే ఇడ్లీతో వెరైటీగా చూపిస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ, చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఇలా ఇడ్లీ పిండితో తయారు చేసిందరు, ఒక్కసారి ఇడ్లీ పిండితో ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అది కంటిన్యూ అనమాట. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.